करोना वायरस पट्ला स्वयं रक्षण पाटिंचे विधंगा प्रति ओक्करिकी अवगाहन कल्पिंचालनी जिल्ला कलेक्टर पोला भास्कर अधिकारलकु पिलुपुनिच्चारु। प्रकाशम जिल्ला मार्कापुरम पट्टणंलोनी ड्वाक्रा बजार मार्कापुरम एर्रगोंडपालेम गिद्दलूरु नियोजकवर्गालकु संबंधिंचिन प्राथमिक आरोग्य केंद्राल डाक्टर्लु महिला संक्षेम शाख सूपरवैजर्लु डीआरडीए एरिया कोआर्डिनेटर्लकु करोना वैरस् स्वयं रक्षण अवगाहन कार्यक्रमं निर्वहिंचारु। ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి గ్రామ స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు। జిల్లాలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు। దాని ప్రభావం వల్ల కరోనా వైరస్ కేసులు జిల్లాలో తగ్గాయన్నారు। కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గ్రామ స్థాయిలో నిర్వహించాలన్నారు। అవసరమైన వారికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు। జిల్లాలో కరోనా వైరస్ సోకకుండా ఎవరి కుటుంబాలను వారే రక్షించుకోవాలన్నారు। జిల్లాలో అన్ని గ్రామాల్లో కరోనా వైరస్ రక్షణపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆయన చెప్పారు। జిల్లాలో నవంబర్ 2వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు। గ్రామాల్లో కరోనా వైరస్ ను నియంత్రణకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని ఆయన చెప్పారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ 2 టిఎస్ చేతన్, వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ ఉష, మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి లక్ష్మీదేవి, డిఆర్డీ ఏపీడీఏ ఎలీషా, జిల్లా పరిషత్ ఏఓ వెంకటేశ్వరరావు, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మావతి తదితరులు పాల్గొన్నారు। జిల్లాలో ఉన్న 7 లక్షల స్వయం సహాయ సంఘాలు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు। రాబోయే రోజుల్లో కరోనా వైరస్ నుండి జిల్లా ప్రజలను కాపాడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన చెప్పారు। కాసిన జిల్లాలో కరోనాకు సంబంధించి రాబోయే రోజుల్లో స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి। అట్లాగే ఈ అవగాహన పెంచాలి। అన్నిటికీ మించి మరి కరోనాకు సంబంధించి పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, వాటిని జనాలు క్రమశిక్షణతో అలవర్చుకోవాలంటే బిహేవియర్లో చేంజ్ తీసుకురావాలి। దీన్నే మనం కోవిడ్ బిహేవియర్ అంటున్నాం। సో ఈ కోవిడ్ బిహేవియర్ తీసుకొచ్చేదానికి ప్రకాశం జిల్లాలో మనం స్వయం రక్ష ప్రకాశం అనే ఒక ఇనిషియేటివ్ని మనం రూపొందించాం। దీని యొక్క స్ట్రాటజీ ఏంటంటే మనం ఎస్సిజి నెట్వర్క్ ద్వారా మరి క్షేత్రస్థాయిలో ఎస్సిజీలు ఉన్నారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, విలేజ్ ఆర్గనైజేషన్స్, మండల సమాఖ్యలు ఉన్నాయి। విలేజ్ ఆర్గనైజేషన్స్కి మరి ఒక వీఓఏ ఉంటారు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, అట్లాగే గ్రూప్లో 2 లీడర్స్ కూడా ఉంటారు। వీళ్లకు కరోనా మీద అవగాహన కల్పించే విషయాలన్నీ కూడా మనం ఈరోజు మండల స్థాయిలో ఒక రిసోర్స్ టీమ్ని తయారు చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాము। వీళ్ళు మరి ఈ రకమైనటువంటి అంశాల మీద ఈ వీఓఏలకి అట్లాగే ఎస్సీజీలో ఉన్న 2 లీడర్స్కి శిక్షణ ఇవ్వాలనే దాని మీద చెప్పడం జరిగింది। దీంట్లో ప్రధానంగా మరి ఐఈసి అంటే అవగాహన కల్పించే కార్యక్రమాలు, అట్లాగే ఈ వీఓలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీజీ సభ్యులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలని మనం వీఓఏ ద్వారా సర్వెలెన్స్లో పెడతాం, కమ్యూనిటీ సర్వెలెన్స్. దాని ద్వారా సిమ్టమాటిక్ కేసెస్ ఐడెంటిఫై చేయడానికి సులువు అవుతుంది। ఒకసారి సిమ్టమాటిక్ కేసెస్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది కూడా వాళ్ళకి నేర్పుతాము। దాని ద్వారా ఈ సిమ్టమాటిక్ కేసెస్కి టెస్టింగ్ చేసి అంతవరకు టెస్టింగ్ రిజల్ట్ వచ్చినంతవరకు వాళ్ళని హోమ్ క్వారంటైన్లో ఉంచడం కూడా జరుగుతుంది। మరి రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత పాజిటివ్ అయితే మరి మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది। సో దీన్ని సస్టైన్గా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము। అట్లాగే పాఠశాలల్లో కూడా మరి అటు ఉపాధ్యాయులకి ఇటు విద్యార్థిని విద్యార్థులకి కూడా మనము ఒక మాడ్యూల్ని రూపొందిస్తున్నాము। మరి టీచర్స్ అందరూ కూడా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కరోనాకు సంబంధించి, పిల్లలు కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఈ పాఠశాలల్లో కూడా మనం ఒక సర్వెలెన్స్ ఆస్పెక్ట్లోనే వెళ్తున్నాము। మరి అటు ఒక్కొక్క వీఓఏకి ఒక పల్స్ ఆక్సిమీటర్ని కూడా మేము ఇవ్వడం జరిగింది। సో అందువల్ల ఆ మొత్తం ఎస్సీజీ మెంబర్లో ఉన్న కుటుంబంలో ఉన్న సభ్యులకు అందరికీ కూడా ఎవరికైనా ఏమాత్రం సిమ్టమ్స్ ఉన్నట్లు వాళ్ళు కనిపిస్తే ఈ ఆక్సిజన్ లెవెల్ కూడా చూసి నిర్ధారణ చేసుకోవచ్చు। అట్లాగే స్కూల్స్లో కూడా పల్స్ ఆక్సిమీటర్స్, థర్మల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి అటు ఉపాధ్యాయులు కానీ పిల్లలు కానీ మరి టెస్టింగ్ స్క్రీనింగ్ చేసుకొని నిర్ధారణకు రావచ్చు। సో ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా అంటే కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఎస్సీజీ నెట్వర్క్ ద్వారా వెళ్తున్నాము, పాఠశాలను టార్గెట్ చేస్తూ ఉపాధ్యాయులని పిల్లల్ని చేసే విధంగా వెళ్తున్నాము। దీన్ని ఓవరాల్గా మనము స్వయం రక్ష ప్రకాశం అనే కార్యక్రమం కింద అంటే మనంతకు మనమే రక్షించుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్లో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం। దీన్ని పెద్ద ఎత్తున ఈ జిల్లాలో అమలు చేసి ఈ కోవిడ్ సంబంధించి కంట్రోల్ పక్కాగా మన జిల్లాలో ఉండే విధంగా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం।